హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పొట్టు తీయని మినపప్పుతోటి చాలా హెల్దీగా అండ్ టేస్టీగా దిబ్బ రొట్టె చేసుకోబోతున్నాం. పొట్టు తీయని మినపప్పులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి పొట్టు తీయనిది. ఇప్పుడు ఈ మినపప్పుని కొన్ని వాటర్ పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మినపప్పు మునిగేంత వరకు వాటర్ పోసి 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ. ఇడ్లీ రవ్వను మనం దిబ్బరొట్టె చేసుకోవడానికి 2 గంటల ముందుగా నానబెట్టుకోవాలి. అంటే మినపప్పు నానబెట్టినాక 4 గంటలకు ఇడ్లీ రవ్వ నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఇడ్లీ రవ్వ కూడా నానుతుంది. నేను ఇక్కడ మినపప్పుని 6 అవర్స్ నానబెట్టాను. చూడండి, చాలా బాగా నానింది. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పుని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకుంటూ, అంటే తక్కువ వాటర్ పోసుకొని థిక్గా మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. చూడండి, మనం బ్యాటర్ని ఈ విధంగా థిక్గా స్మూత్గా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వను నేను ఇక్కడ 2 అవర్స్ నానబెట్టాను. ఇది కూడా చాలా బాగా నానింది. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అన్నీ వంపేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా నానింది. పూర్తిగా వాటర్ వంపే రాదు కాబట్టి ఇప్పుడు దానిలో ఉన్న ఇడ్లీ రవ్వను వాటర్ మొత్తం పోయే విధంగా పిండేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు పెద్దగా ఉన్న బౌల్లోకి మనం ఇడ్లీ పిండిని మార్చుకోవాలి, ఎందుకంటే దీనిలో మినపప్పు బ్యాటర్ కలపబోతున్నాం కాబట్టి. ఇప్పుడు ఇడ్లీ రవ్వలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పు బ్యాటర్ వేసుకోవాలి. దీనిలో ఒక్క చుక్క వాటర్ కూడా పోయకూడదు. అంతా కలిసే విధంగా బ్యాటర్ని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్యాటర్ ఉండాలి. థిక్గా మనం దోశపిండిలాగా చేసుకోకూడదు. ఈ విధంగా థిక్గా ఉండాలి బ్యాటరు. ఇప్పుడు మనం దిబ్బరొట్టెకి కావలసినంత బ్యాటర్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగిలిన బ్యాటర్ని ఇడ్లీలు వేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు ఉంటుంది. దిబ్బరొట్టెకి కావలసినంత బ్యాటర్ తీసుకున్న తర్వాత దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఒక కడాయిలో సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న మినపప్పు బ్యాటర్ను వేసుకోవాలి. కావలసినంత వేసుకోవాలి. ఈ బ్యాటర్లో కావాలనుకుంటే చిన్న చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి. నేను ఇక్కడ ప్లెయిన్గా వేస్తున్నా. 5 నుండి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఒక సైడ్ కాల్చుకున్న తర్వాత దిబ్బరొట్టె ప్యాన్ నుండి చాలా ఈజీగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు 2 వైపు తిప్పుకొని 2 వైపు కూడా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇష్టమైతే సైడ్స్కి కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపు కూడా మంచిగా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. 2 వైపు కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ దిబ్బరొట్టె రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీన్ని చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. పొట్టు తీయని మినపప్పులో ఫైబర్ చాలా ఉంటుంది. ఇది హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా కట్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతోని కానీ కర్రీతోని కానీ తినొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ చేసుకొని తినండి. హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.